మోర్ బెటర్ పర్వాలేదు బెటర్ అంటే కంపేర్ టు చంద్రబాబు గారు చంద్రబాబు గారి కంటే కొంచెం పర్వాలేదు సంక్షేమ పథకాల కన్నా ప్రజల్లో మెయిన్ నిరుద్యోగ సమస్య కొంతవరకు కంట్రోల్ వచ్చింది అది అది మెయిన్ గేమ్ లేదు నిరుద్యోగ సమస్య దొరికింది అంటారే ఉపాధి దొరికింది ఎంతో 10,000 15,000 జీతం ఇచ్చుకొని చేస్తాం అంటే ఇంతకు ముందు చంద్రబాబు గారు వృత్తి ఇచ్చేవారు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి కన్నా ఇక్కడికి ఒక గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారు కదా చాలా చోట్ల అన్నీ ఫిలప్ చేస్తున్నారు కదా కానీ ప్రజలు నాడి రేపు ఎలక్షన్స్ జరుగుతాయి కానీ తెలియదు ప్రజలు నిరుద్యోగులకు కొంత ఉద్యోగాలు ఇచ్చారు రైతులకు వచ్చేస్తా చేస్తాను అని చెప్తున్నారు రైతులకు నేను వచ్చినప్పుడు వస్తుందా క్యాంప్ నుంచి వరకు వస్తుంది రైతులకు కూడా కొంచెం పర్వాలేదు సార్ మాకు అంటున్నారు రేపు పంచాయతీ ఎలక్షన్స్ జరిగితే అసలు వాట్ ఈస్ ద పొజిషన్ తెలిసిపోతుంది అది రైతుల వరకు హ్యాపీగా ఉన్నారు రైతులకు ఏదైనా ప్రజలకు న్యాయం చేస్తే ఆ పార్టీ ఉంటుంది లేకపోతే అడ్రస్ ఉంటుంది సార్ ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఇప్పుడు మనకి ఆ పార్టీ ఈ పార్టీ కాదు ప్రజలకు మేలు చేసేవాడు కావాలి ముందు అది ఆరు ఓట్లు జగన్ చేశాను మళ్ళీ ఇప్పుడు ఎవరికి వేస్తారు జగన్ వేస్తాం జగన్ ఎలా ఉంది పరిపాలన జగన్ గారు బాగానే బాగానే ఉంది అద్భుతంగా చంద్రబాబు రావాలనుకుంటున్నారు జగన్ రావాలనుకుంటున్నారు జగన్ రావాలి ఇప్పుడు అన్ని పథకాలు ఇచ్చాడు కదా జగన్ రావాలి సూపర్ పాలన సూపర్ అంటే దేనికి బాగా దేనికైనా అభివృద్ధికి మంచి పాలన సంక్షేమ పథకాలు అన్ని మంచి బాగున్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి